పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మహిళల రక్షణ ధ్యేయంగా శక్తి టీం రంగంలోకి దిగాయి. విశాఖ ఆర్కే బీచ్ లో డీజీపీ ఆర్పీ ఠాకూర్ టీం కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శక్తి టీం భారీ ర్యాలీని నిర్వహించారు. మహిళా సురక్ష కోసం ఏర్పాటు చేసిన సిబ్బందితో శక్తి టీం విధులు నిర్వహిస్తుందని డీజీపీ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖలో ప్రారంభించామని త్వరలో తిరుపతిలో కూడా ప్రారంభిస్తామని చెప్పారు. వైజాగ్ సిటీలో విత్ 25 మోటార్ సైకిల్ అబ్లిక్ స్కూటీ 5 వెహికల్ తో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒక మీరు ఏం చూడాలి అంటే అన్ని విమెన్ డ్రైవర్ నుంచి కానిస్టేబుల్ వరకు ఆఫీసర్ వరకు అందరు విమెన్ ఉన్నారు. అదే ద బెస్ట్ పార్ట్. ముఖ్యంగా ఇది మహిళా సురక్ష కోసం, వాళ్ళు కాన్ఫిడెన్స్ పెంచడానికి, వాళ్ళు ప్రొటెక్షన్ కోసం ఇది పెట్టాము. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేస్తారు. ఐ థింక్ ఇప్పుడు 8 AM to 8 PM రాశారు, బట్ మెల్లిగా నైట్ లో కూడా ఒక 2 టీమ్ పెడితే మంచి అవుతుంది. కమిషనర్ గారికి సలహా ఇస్తున్నా, ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ నంబర్ లో మహిళా టీమ్ తయారు చేసి ఫ్యూచర్ లో అది చేస్తాము. ప్లాన్ ఇస్ టు హావ్ 24/7. అదే 24/7 అది ఉండాలి. నైట్ లో నంబర్ ఆఫ్ టీమ్ క్యాన్ రిడ్యూస్, కొద్దిగా తగ్గించేసి నైట్ లో మేబీ 2 టీమ్స్ విల్ బి వర్కింగ్. అదే అట్లా మహిళా సురక్ష ముఖ్యంగా మీకు తెలుసు, మనకి చెరువ క్రింద వైజాగ్ లో లాంగ్ బ్యాక్ మేము స్టార్ట్ చేసాము. వైజాగ్ ఇక్కడ విజయవాడలో, ఇప్పుడు వైజాగ్ లో అన్ని ఇట్లానే తిరుపతి అండ్ అదర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ స్టార్ట్ చేస్తాము. సో మహిళకి ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే వెంటనే విదిన్ ఎ ఫ్యూ మినిట్స్ అవర్ టీమ్ విల్ రీచ్ దేర్ ప్లేసెస్ అండ్ ట్రై టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. దానికి ఒక ఆఫీసర్ ఉంటారు, ఒక డెజినేటెడ్ ఆఫీసర్ ఉంటారు. ఆ ఫోన్ రౌండ్ ద క్లాక్ ఎవరు చూసే ఉంటారు. అలాగే దాకా అక్కడ మెసేజ్ కానీ వాట్సాప్ అదే ఒక కంప్యూటర్లో లింక్ చేసి మొత్తం మనకి డీటెయిల్ వస్తుంది. సో లెట్ పబ్లిక్ యూజ్ దిస్. అంటే మీ నోటీస్లో ఎవరు రాగానే మన చుట్టుపక్కల ఈనాటి సస్పీషియస్ మూవ్మెంట్ ఉంది, ఈయన ఎవరితో డ్రగ్ కొంటున్నారు, ఒక పాన్ షాప్ నుంచి లేకపోతే ఒక వేరే రకాల షాప్ నుంచి కొంటున్నారు, ఆ టైప్ ఏదో మీ నోటీస్లో పబ్లిక్ నోటీస్లో రాగానే మనకి చెప్పాలి. ఓకే, సో ముఖ్యంగా ఇదే. అండ్ ఓవర్ అ పీరియడ్ ఎట్లా వాళ్ళు ఏమేమి ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళు మోడస్ ఆపరేటి ఏముంది, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. వైజాగ్లో స్టార్ హోటల్స్ ఆల్సో ఇఫ్ దే ఎంకరేజ్ దిస్ డ్రగ్ కల్చర్ వీ విల్ రైట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ దేర్ లైసెన్సెస్, వీల్ అరెస్ట్ దెమ్ ఆల్సో. మొన్న కేసులో మీరు చూసారా వాళ్ళ మీద కంప్లైంట్, మన ప్రొహిబిషన్ ఎక్సైజ్ వాళ్ళు మీద కేసు పెట్టారు. కేసు కాదు, వాళ్ళు డిపార్ట్మెంటల్ యాక్షన్ కోసం ఆర్గనైజర్స్ మీద కేసు పెట్టారు. సో ఎనీబడీ హూ ఈస్ ట్రయింగ్ టు హెల్ప్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ వీ విల్ టేక్ యాక్షన్. దీంట్లో స్టార్, మరి నేను చెప్పాను మీకు అంతకుముందు, ఇన్స్టిట్యూషన్కి వదలము, స్టార్ హోటల్ కూడా వదలము. ఎనీబడీ హూ ట్రైస్ టు డూ ఎనీథింగ్ విత్ రిగార్డ్ టు డ్రగ్స్ విల్ బి డెల్ట్ వెరీ స్టర్న్లీ. 35 టీమ్స్ టీమ్స్ మెంబర్స్ ఆర్ 35 మెంబర్స్. అది మీకు ఇస్తాను. నేను ఇక్కడ వచ్చి ముఖ్యంగా దానికోసం అదే ఇది కూడా ప్రోగ్రామ్ ఉంది. ముఖ్యంగా మీరు చెప్పినలాగా ఈ రేవ్ పార్టీ డ్రగ్స్ ఇదిలో దాని గురించి రివ్యూ చేశాను. ఇప్పుడే మీ అందరికీ తెలుసు
వైజాగ్ ఈజ్ ఎ నైస్ సిటీ, లవ్లీ సిటీ, గుడ్ సిటీ, పీస్ఫుల్ సిటీ. ఇక్కడ ఉన్నవారు అందరూ పీస్ లవింగ్ పర్సన్స్. అదే ఈ సిటీలో రే పార్టీ అండ్ ముఖ్యంగా ఈ డ్రగ్స్ రావటం సిటీలో, అది అందరికీ చింతాజనక విషయం. నేను కూడా చూసిన తర్వాత నాకు ఏదో మైండ్లో వైజాగ్లో ఏదో పరిస్థితిలో ఇది రాకూడదు నా మైండ్కి వచ్చింది. సో అది భాగంగా నేను సిటీ గారితో మాట్లాడి, వాళ్ళు మీరు ఒక ప్లాన్ తయారు చేయండి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఫ్యూచర్లో జరగకూడదు, నేను కూడా వచ్చి ఒకసారి చూస్తాను, పరిస్థితి చూస్తాము. సో దాని గురించి ముఖ్యంగా వచ్చాను, ఇప్పుడు రివ్యూ చేశాను. వైజాగ్ పోలీస్ వాళ్ళు చాలా గట్టిగా డ్రగ్స్ పెడ్లర్ కానీ డ్రగ్స్ యూజర్ మీద ఉండాలి. ఇప్పుడు ఈ మొన్న కేసు జరిగిన భాగంగా చాలామంది ఐడెంటిఫై చేశారు, సుమారు 50 మంది వరకు డ్రగ్ యూజర్స్ కానీ డ్రగ్ పెడ్లర్ పేరు వచ్చింది. వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడే వరకు 6 మంది అరెస్ట్ చేశారు, మిగతా కూడా లిస్ట్ తయారు చేస్తున్నారు. వాళ్ళ మీద హిస్టరీ సీట్ పెడతాము, రౌడీ సీట్ లాగా వాళ్ళ మీద హిస్టరీ సీట్ పెడతాము. డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తుంది అది కూడా సోర్స్ కూడా ట్రై చేస్తున్నాము. వాళ్ళు చెప్పడం ప్రకారం బెంగళూర్, గోవా, ఇంకా మెనీ ప్లేసెస్ నుంచి వస్తుంది. ఏ ఎట్లా వస్తుంది, ఏ కూరియర్ లాగా వస్తుంది, ఏ చాలా మొడాలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. సో మేము కూడా ఆ పద్ధతిని బ్రేక్ చేయాలి, వాళ్ళకి ఎట్లా కంట్రోల్ చేస్తామో చాలా డీటెయిల్లో ఇవాళ మాట్లాడాము. కమిషనర్ గారు ఆల్రెడీ ఒక ప్రణాళిక తయారు చేశారు. దెన్ పబ్లిక్ అవేర్నెస్ కోసం, అది కూడా మొదలు పెడతాము. మన టీమ్ వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వాళ్ళు ఏదో డ్రగ్స్ వాడటం జరిగినప్పుడు, డ్రగ్స్ ఏదో ఇష్యూ ఉన్నప్పుడు వి విల్ హోల్డ్ ద మేనేజ్మెంట్ ఆల్సో రెస్పాన్సిబుల్. సో నా రిక్వెస్ట్ టు మేనేజ్మెంట్ ఆల్సో ఈస్ దాట్ దే షుడ్ కీప్ దియర్ ఐస్ ఇయర్స్ ఓపెన్. వాళ్ళు ఇన్స్టిట్యూషన్లో డ్రగ్ వాడటం జరిగినప్పుడు వాళ్ళు కూడా మన పోలీస్కి వెంటనే చేయాలి. పోలీస్ అక్కడ పట్టుకున్నప్పుడు వాళ్ళు బాధ్యత కూడా వస్తుంది, వాళ్ళ మీద కేసు. నేను ఫ్రైటన్ అనేది వాళ్ళు థ్రెటన్ చేయడం లేదు చూడండి, బట్ వాళ్ళు కూడా బాధ్యత ఉంది, వాళ్ళు కూడా జరిగితే దే విల్ బి ఆల్సో రెస్పాన్సిబుల్. తర్వాత ఈ పబ్లిక్, ముఖ్యంగా మీ ప్రెస్ ద్వారా పబ్లిక్తో నా రిక్వెస్ట్ అంటే, మీకు ఎక్కడైనా ఏదో సస్పీషియస్ సబ్స్టాన్స్ లేకపోతే మీ చుట్టుపక్కన ఎవరైనా డ్రగ్ వాడుతున్నారు, వాళ్ళు బిహేవియర్లో డ్రగ్ వాడటానికి అవకాశం ఉంటుంది, అట్లా సస్పీషన్ ఉంటుంది, అప్పుడు మనకి ఫోన్ చేసి చెప్పాలి. దిస్ డ్రగ్స్ మెనస్ కంట్రోల్ చేయడానికి ఒక ఎక్స్క్లూసివ్ ఒక టెలిఫోన్ నంబర్, సో మీకు ఒక స్పెసిఫిక్ టెలిఫోన్ నంబర్ కూడా ఇస్తాను. ఆ టెలిఫోన్ నంబర్లో ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే మన వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఆ ఫోన్ కొద్దిగా వాడటం పెద్ద లాంగ్ స్పీచ్ అవసరం లేదు, దాంట్లో ఫోకస్ పోతుంది. సో ఎవరికి రాగానే ఫోన్లో మెసేజ్ అని వాట్సాప్ ఇస్తే మన టీం వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి దాని మీద ఆ చర్య తీసుకుంటారు.